హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీలో ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా మీకు పన్నెండు వారాలు ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇచ్చే విధంగా చాలా మంచి రిక్రూట్మెంట్ ఫోర్ ల్యాక్ పర్యానల్ శాలరీ ఆఫర్ చేస్తూ మనకు అఫీషియల్గా రిలీజ్ అయింది అప్లై చేసిన ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ మెయిల్ అయితే వస్తుంది సో మీరు టెస్ట్ రాసి పాస్ అయితే ఇంటర్వ్యూ చేసి జాబ్లోకి తీసుకోవడం జరుగుతుంది మీరు రెజ్యూమే కూడా అవసరం లేదు సో నేను మీకు ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సమ్మెల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకి రిక్రూట్మెంట్ వచ్చేసి మౌంట్ బ్లూ కంపెనీ నుండి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకునే విధంగా అఫీషియల్గా మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనకి క్లియర్గా రిక్రూట్మెంట్ అప్లికేషన్ ప్రాసెస్ డీటెయిల్స్లో ఇచ్చారు రెజ్యూమే నాట్ నీడెడ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది వీ డోంట్ నీడ్ యువర్ రెజ్యూమే యాజ్ వీ అసెస్ అప్లికెంట్స్ త్రూ కోడింగ్ టెస్ట్ రిగార్డ్లెస్ ఆఫ్ ప్రయర్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి ఇచ్చారు మీకు ఏ డిగ్రీ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా మీ యొక్క రెజ్యూమేతో అవసరం లేకుండా మీకు ఉన్నటువంటి కోడింగ్ స్కిల్స్ని బేస్ చేసుకుని సెలక్షన్ అయితే చేస్తారు ఈ కంపెనీ వారు కాబట్టి మీరు రెజ్యూమే కూడా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు మీరు సింపుల్గా మీరు మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఇచ్చి మీ యొక్క మొబైల్ నంబర్ ఇచ్చి అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా టెస్ట్ రాయడానికి సంబంధించిన మెయిల్ అనేది వస్తుంది ప్రతి ఒక్కరికి హండ్రెడ్ పర్సెంట్ మెయిల్ అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ నుండి మీరు ఏ ఇయర్లో పాస్ అవుట్ అయినా కూడా ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయండి ఫ్రెండ్స్ మనకి మౌంట్ బ్లూ కంపెనీ నుండి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనేటువంటి ఎంట్రీ లెవెల్ పొజిషన్కి సంబంధించి బెంగళూరు లొకేషన్ నుండి మనకి రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఫోర్ ల్యాక్ పయాణం శాలరీ అయితే ఆఫర్ చేస్తున్నారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు ది క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ ప్రోగ్రామింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అట్లీస్ట్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ లాంగ్వేజెస్ జావా స్క్రిప్ట్ జావా పైథాన్ పిహెచ్పి రూబీ సిఆర్సి ప్లస్ ప్లస్ అని చెప్పేసి ఇచ్చారు సో మీకు ఇక్కడ మెన్షన్ చేసినటువంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏదో ఒక్క లాంగ్వేజ్ వచ్చినా కూడా మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండి ఏ ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వచ్చినా మీరు అప్లై చేసుకోండి అలాగే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ గో త్రూ యాన్ ఎక్స్టెన్సివ్ ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ అండ్ ఆన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ది రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది ప్రోగ్రామ్ విల్ బీ ఆఫర్డ్ ది రోల్ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అని చెప్పేసి ఇచ్చారు సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ట్వెల్వ్ టు థర్టీన్ వీక్స్ పాటు ట్రైనింగ్ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో అలా కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి బ్యాంగ్లూరు లొకేషన్లో ఉన్నటువంటి మౌంట్ బ్లూ కంపెనీలో మీకు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనేటువంటి జాబ్ రోల్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మీకు డ్యూరింగ్ ది ట్రైనింగ్ పీరియడ్లో ట్వంటీ థౌసండ్ రూపీస్ టైఫండ్ అయితే ఉంటుంది ట్రైనింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఫోర్ ల్యాక్ పరాణం శాలరీ అయితే ఉంటుందని ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటనేది చూసుకున్నట్లయితే సో ఇది మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అనేటువంటి జాబ్ రోల్ కాబట్టి సో పర్టికులర్ సాఫ్ట్వేర్స్ని డెవలప్ చేయడం కంపైల్ చేయడం టెస్టింగ్ డీబగ్గింగ్ అండ్ డిప్లాయ్ సాఫ్ట్వేర్ లాంటి వర్క్ అనేది ఉంటుంది జావా హెచ్డిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ పైతాన్ లాంటి పర్టికులర్ అప్లికేషన్స్ని యూజ్ చేసుకొని మీరు మొబైల్ అప్లికేషన్స్ని అలాగే వెబ్ అప్లికేషన్స్ని మీరు డెవలప్ చేసేటువంటి వర్క్ అయితే ఉంటుంది అలాగే ఎన్షూర్ క్లోజ్ టు హండ్రెడ్ టైమ్లీ హండ్రెడ్ పర్సెంట్ టైమ్లీ అండ్ డిఫెక్ట్ ఫ్రీ సాఫ్ట్వేర్ డిప్లాయ్మెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా మీరు చాలా మంచి సాఫ్ట్వేర్ని మీరు తయారు చేయాల్సి ఉంటుంది అలాగే వెరైటీ డాక్యుమెంటేషన్ ఫర్ ది సాఫ్ట్వేర్ అండ్ ఏపీఎస్ అని చెప్పేసి ఇచ్చారు సపోర్ట్ సాఫ్ట్వేర్ డ్యూరింగ్ ప్రొడక్షన్ అండ్ ప్రొవైడ్ హాట్ ఫిక్సెస్ అని చెప్పేసి ఈ విధంగా మీరు చేయాల్సినటువంటి వర్క్ గురించి మెన్షన్ చేయడం జరిగింది సో మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైతాన్ పిహెచ్పి జావా జావా స్క్రిప్ట్ లాంటి పర్టికులర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ మీకు వచ్చినట్లయితే ఖచ్చితంగా అప్లై చేసుకోండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలిటికల్ స్కిల్స్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు అలాగే కొత్త టెక్నాలజీస్ని నేర్చుకోవడానికి మీరు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించాలని చెప్పేసి ఇవ్వడం జరిగింది మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వడం ద్వారా మీరు చాలా మంచి పొజిషన్కి అయితే వెళ్ళవచ్చు అలాగే సీటీఓస్ అండ్ డైరెక్టర్స్ ఆఫ్ ఇంజనీరింగ్కి సంబంధించిన పర్టులర్ కి సంబంధించిన కంపెనీస్ యొక్క సీటీఓస్ అండ్ డైరెక్టర్స్తో మీరు ఇంటరాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఈ జాబ్ రోల్ ద్వారా రావడం జరుగుతుందని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే అప్లై విత్ గూగుల్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేయండి ఫోన్ నేమ్ అడుగుతుంది అలాగే మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్ అడుగుతుంది ఫోన్ నెంబర్ ఇచ్చి ఇక్కడ అప్లై అయినటువంటి ఆప్షన్పై క్లిక్ చేసిన వెంటనే మీకు అప్లికేషన్ సబ్మిట్ అయ్యి మీకు ఒక మెయిల్ అనేది వస్తుంది సో నాకు మెయిల్ అయితే వచ్చింది మౌంట్ బ్లూ టెక్నాలజీస్ నుంచి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ అప్లికేషన్ అని చెప్పేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి సెల్ఫ్ పేస్డ్ అసెస్మెంట్ అని చెప్పేసి ఉంటుంది సో ఇక్కడ మీరు లెవెల్ వన్ అనేది కంప్లీట్ చేయాలి ఈ లెవెల్ వన్ సెల్ఫ్ పేస్డ్ అంటే మీనింగ్ వచ్చేసి మీరు ఎన్ని రోజులైనా టైం తీసుకోవచ్చు సో మీరు ఎన్ని రోజులైనా టైం తీసుకొని వారు ఇచ్చినటువంటి పర్టికులర్ టెస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేయాలి ఏది వదలడానికి వీలు లేదు సో కాబట్టి మనకి పర్టికులర్గా ఇంత టైంలో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఏమీ లేదు సో మీరు సెల్ఫ్ పేస్డ్ అంటే మీకు మీరే ఓన్గా టెస్ట్ అయితే రాయాలి సో మీరు ఎంత టైం అయినా తీసుకోవచ్చు అని చెప్పేసి మీనింగ్ అనమాట సో మీరు ఈ లింక్ పైన క్లిక్ చేస్తే మీకు పర్టికులర్ టెస్ట్స్ అయితే ఓపెన్ అవుతాయి ఇంకా సెకండ్ లెవెల్ టు వచ్చేసి లైవ్ కోడింగ్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది వి విల్ వెరిఫై యూ వెరిఫై ఇఫ్ యూ హ్యావ్ కంప్లీటెడ్ ది ఛాలెంజెస్ సిన్సియర్లీ అని చెప్పేసి ఇచ్చారు సో మనకి ఈ లైవ్ కోడింగ్ ఇంటర్వ్యూలో మిమ్మల్ని వెరిఫై చేయడం జరుగుతుంది ఇంకా లెవెల్ త్రీ వచ్చేసి ఫిట్ ఆర్ హెచ్ఆర్ అసెస్మెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది లెవెల్ టూలో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్కి సో మీరు ఇక్కడ లెవెల్ వన్కి సంబంధించిన లింక్పై క్లిక్ చేస్తే మనకి హ్యాకర్ ర్యాంక్కి సంబంధించినటువంటి వెబ్సైట్లోనికి తీసుకువెళ్ళడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సైన్ అప్ అవ్వడానికి సంబంధించి ఇక్కడ సైన్ అప్ అని చెప్పేసి అడుగుతుంది సో మీరు సైన్ అప్ అయితే అవ్వాలి సో మీరు ఇక్కడ మీకు సంబంధించినటువంటి జీమెయిల్ ఐడితో మీరు సింపుల్గా సైన్ అప్ అయిపోవచ్చు సో సైన్ అప్ అయిపోయిన తర్వాత ఈ విధంగా మనకి ఛాలెంజెస్ అయితే చూపిస్తుంది మౌంట్ బ్లూ జాబ్ ఛాలెంజెస్ అని చెప్పేసి చూపిస్తుంది చూడండి సో ఛాలెంజెస్ అని చెప్పేసి చాలా అయితే ఉంటాయి సో ఇక్కడ మనకి సేల్స్ పై మ్యాచ్ అని చెప్పేసి ఉంది సో సాల్వ్ ఛాలెంజ్ అనేటువంటి ఆప్షన్ పై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రాబ్లం అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఈ ప్రాబ్లమ్ని మీరు చదివి సో దీనికి సంబంధించి సొల్యూషన్ కనుక్కొని సో మీరు ఆ పర్టికులర్ కోడ్ని సబ్మిట్ చేసేటువంటి పర్టికులర్ ఇదైతే ఉంటుందన్నమాట మీరు చేయాల్సినటువంటి పర్టికులర్ ఛాలెంజెస్కి సంబంధించి ఇలాగ ప్రతి ఛాలెంజ్ని కూడా మీరు వన్ బై వన్ కంప్లీట్ చేయాలన్నమాట సో సెల్ఫ్ పేస్డ్ అంటే మీరు ఎప్పుడైనా కూడా ఎంత టైం అయినా తీసుకొని కంప్లీట్ చేసుకోవచ్చు ప్రీవియస్గా చాలామంది అన్నీ కంప్లీట్ చేయకపోవడం వల్ల నెక్స్ట్ రౌండ్లోకి అయితే వెళ్ళలేదు సో మనకి జాబ్ రోల్ అనేది ఎప్పుడు మనకి ఆన్లోనే ఉంటుంది సో కాబట్టి నేను మీకు మళ్ళీ గుర్తు చేయడం కోసం ఈ రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేస్తున్నాను సో మీరు ఈ విధంగా ఇక్కడ సేవ్ ఛాలెంజ్ అనేటువంటి ఆప్షన్పై క్లిక్ చేసి సో దీనికి సంబంధించినటువంటి పర్టికులర్ ఛాలెంజ్కి సంబంధించిన క్వశ్చన్ ఇవంతా కూడా మీరు చదివి సో దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్ ఏంటనేది మీరు రాసి మీరు సబ్మిట్ చేయాలన్నమాట సో చాలా ఛాలెంజెస్ అయితే ఉన్నాయి సో ఈ ఛాలెంజెస్ అన్నీ కూడా మీరు ఇక్కడ కంప్లీట్ చేసుకోవాలి సో ఇలా కంప్లీట్ చేసి సబ్మిట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ చేస్తారు లైవ్ ఇంటర్వ్యూ లైవ్ ఇంటర్వ్యూ చేసిన తర్వాత హెచ్ఆర్ రౌండ్ ఉంటుంది అది కూడా మీరు క్వాలిఫై అయితే మీకు ఫోర్ ల్యాక్ పర్యాన శాలరీ ఉన్నటువంటి జాబ్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా టెస్ట్ అయితే రాయండి సో మీరు సిస్టమ్ లేదా ల్యాప్టాప్లో రాయడానికి ట్రై చేయడం మీకు కంఫర్టబుల్గా ఉంటుంది ఓకే సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్